హలో అండి, ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను చూద్దామా. ఫస్ట్ వచ్చేసి అవిసిపొడి వేసుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కలిపేసి పచ్చడి చేశానండి, చాలా బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోర్చిక్కుడుకాయ కర్రీ చేశాను, అరటికాయ ఫ్రై చేశాను, పాలకూర పప్పు అండ్ కొంచెం తోటకూర ఉంటే వండేశానండి, మా గార్డెన్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్, పెరుగు, రైస్ అండ్ అందులోకి నెయ్యి. సో ఇవన్నీ కామన్గా ఉండేవే కదా. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అందరికీ కూడా ఇది అందరికీ తెలిసిన విషయమేనండి, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఈ సమ్మర్కి రాగిజావ ఉంటుంది కదండి, రాగిజావ కాసుకుని షుగర్ వేసుకునే వాళ్ళు, సారీ బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు అండి. ఎలాగైనా సరే రాగిజావ అనేది కంపల్సరీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోండి, ఎందుకంటే ఇది ఎనర్జీకి ఎనర్జీ ఇస్తుంది అండ్ చలవ కూడానండి. మజ్జిగలో కలుపుకుంటే అయితే ఇంకా చాలా మంచిది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను.